గ్రైప్ వాటర్ ఎందుకు బ్యాన్ అయింది ఇందులో నిజంగా ఆల్కహాల్ ఉందా గ్రైప్ వాటర్ గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో తెలియజేశాం ఈ వీడియో కేవలం అవగాహన కోసమే అని గమనించాలి ఈ వీడియో ద్వారా గ్రైప్ వాటర్ ఉపయోగం ఛానల్ ఏమాత్రం సపోర్ట్ చేయటం లేదు బేబీ ఆపకుండా ఏడుస్తూ ఉంటే మనకి వెంటనే గుర్తొచ్చే ఒక పాత పాపులర్ బ్రాండ్ మాత్రమే కాదు అనేక రకాల గ్రైప్ వాటర్ బ్రాండ్లు నేడు ఓవర్ ది కౌంటర్ అందుబాటులో ఉన్నాయి ఇది నాన్ ప్రిస్క్రిప్షన్ లిక్విడ్ హెర్బల్ సప్లిమెంట్ అంటే ఏ డాక్టర్స్ సిఫార్సు చేయని అప్రూవ్ కానీ లేదా వాటి ప్రభావం అలాగే పనితీరు పూర్తిగా ప్రూవ్ కాని మెడిసిన్ అన్నమాట అంటే మనకి మనంగా డాక్టర్ చెప్పకుండా వాడుకోదగ్గ హెర్బల్ మెడిసిన్ అత్యధిక శాతం గ్రైప్ వాటర్లో ప్రధానంగా సోడియం బైకార్బొనేట్ ఉంటుంది అలాగే కొన్ని హెర్బ్స్ లేదా వనమూలికలు ఉంటాయి సోడియం బైకార్బొనేట్ అనే మూలకాన్ని అనేక రకాల మందుల్లో వాడుతూ ఉంటారు ప్రధానంగా జీర్ణ వ్యవస్థ సంబంధ అసిడిటీ స్టమక్ యాసిడ్స్ ఏవైతే జీర్ణక్రియ కోసం రిలీజ్ అవుతాయో వాటిని నియంత్రించడం జీర్ణ వ్యవస్థలో వచ్చే అల్సర్స్ ఉపశమనం కోసం వాడుతూ ఉంటారు అంతేకాదు సోడియం బైకార్బనేట్ దంత సంబంధ కిడ్నీల జబ్బుల మెడిసిన్స్లో కూడా వాడుతూ ఉంటారు సో దీనికంటూ ప్రత్యేకంగా ఇది మాత్రం అనే ఉపయోగం లేదు యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ లేదా సిరప్స్లో ఇదే ప్రధాన ఇంగ్రీడియంట్గా ఉంటుంది సోడియం తో పాటు హర్బ్స్ అంటే వనమూలికలు ఉంటాయి అవి ప్రధానంగా అల్లం ఫెనెల్ అంటే సోంఫ్ పుదీనా జాతికి చెందిన లెమన్ బామ్ ఇలాంటి పొట్ట సంబంధ గ్యాస్ అసిడిటీకి రిలీఫ్ ఇచ్చే మరిన్ని హర్బ్స్ ఉంటాయి వీటితో పాటు కొన్ని ప్రిజర్వేటివ్స్ మనకి పొట్ట బరువుగా ఉంటే ఎలాగైతే కాస్త సోంఫ్ లేదా వాము తింటామో ఇవన్నీ అంతే ఇక వీటన్నిటితో పాటు ఆల్కహాల్ విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ బ్రాండ్ని ఎఫ్టీఏ సంస్థ బ్యాన్ చేసింది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రపంచంలో తయారయ్యే మందులను ఆమోదించే అమెరికా బేస్డ్ సంస్థ ఈ విధంగా రెండు దశాబ్దాల క్రితం నుంచి ఈ కాంట్రవర్సీ ఇప్పటికీ హాట్ గానే ఉంది ఆ తర్వాత ఆ బ్రాండ్ తిరిగి తమ ఉత్పత్తులను ఆల్కహాల్ ఫ్రీ చేశామంటూ ఎఫ్టీఏ ఆమోదం కోసం వెళ్ళినా కూడా అప్పటికి ఆ బ్రాండ్తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రైప్ వాటర్ బ్రాండ్స్ని అప్రూవ్ చేయలేదు ఇలా వందల సంఖ్యలో గ్రైప్ వాటర్ బ్రాండ్స్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాయి వీటిని ఎప్పుడూ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరు అలాగని అన్ని బ్రాండ్స్లో ఆల్కహాల్ ఉందని కాదు లేనివి ఉన్నాయి ఆల్కహాల్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు గ్రైప్ వాటర్ ఎందుకు వాడకూడదో చూద్దాం బేబీ పుట్టిన తర్వాత దాదాపు ఆరు నెలల వరకు తల్లిపాలు లేదా ఫార్ములా మాత్రమే ఇవ్వాలి డాక్టర్ ఆమోదించని ఇక ఏ ఇతర పరాయి పదార్థం అది నీళ్లు గ్రైప్ వాటర్ లేదా ఆముదం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదీ ఇవ్వకూడదు ఎందుకంటే బేబీ జీర్ణ వ్యవస్థ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఈ పదార్థాలలో ఉండే మూలకాల వలన పొట్ట ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ బేబీస్ గ్రైప్ వాటర్ ఇవ్వగానే మగతగా నిద్రపోవడానికి ఆల్కహాల్కి లింక్ ఉందంటూ ప్రజలు లేవనెత్తిన సందేహాల వలన అనేక ఉత్పత్తులు బ్యాన్ అయ్యాయి బేబీస్కు మొదటి మూడు నుంచి నాలుగు నెలల జీర్ణక్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి వామిట్ చేయటం పొట్టలో డైజెషన్కి సంబంధించిన స్టమక్ యాసిడ్స్ ఎక్కువై పైకి ఎకతన్ని అసిడిటీ పొట్ట నొప్పి కలుగు చేయటం వీటన్నింటికీ ముఖ్య కారణం ఓవర్ ఫీడింగ్ మరో కారణం బేబీ ఇమ్మెచ్యూర్ జీర్ణ వ్యవస్థ ఇవన్నీ సమయంతో పాటు సెట్ అయ్యేవే ఈలోగా సమస్య ఎక్కువ ఉంటే వైద్య సూచన మేరకు మెడిసిన్ వాడుకోవాలే తప్ప ఖచ్చితంగా మొదటి మూడు నెలలు గ్రైప్ వాటర్ వాడొద్దు ప్రెగ్నెన్సీపై పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో వీడియోస్